చూడాల్సిందే సినిమా, బికాజ్ ఫస్ట్ టైంకి ఎలాగో డైలాగ్స్ వినిపించనివ్వరు. హ్యాపెన్స్ ట్రిపుల్ఆర్లో నాకు అదే అయింది, ఎందుకంటే వినిపించనివ్వరు. అండ్ సెకండ్ టైం చూడాల్సి వస్తుంది అనమాట వినడానికి క్లియర్గా, బికాజ్ ఆ పేపర్లు ఆ విజిల్స్ ఆ చప్పట్లు అనేది థియేటర్లో మారు మోగుతాయి 29th. అండ్ ఈ మ్యాజిక్కి మ్యూజిక్ కూడా బాగా తోడైందని అనిపించింది అండి, మణిగారి మ్యూజిక్. సో పర్టికులర్గా 3 సాంగ్స్ అండి, మూడే అంటే సంబంధం లేకుండా. లాహే లాహే వెరీ డిఫరెంట్ సిచ్యుయేషన్ అది, అంటే ఎక్కడో అది అమ్మవారు ఉన్న ఊరు, అది అమ్మవారి గుడి ఉన్న ధర్మస్థల. సో ఎక్కడో ఒక సాంగ్ అమ్మవారి మీద పాట అంటే మరీ రెగ్యులర్ చాంటింగ్స్ లాగా చేయకుండా కొత్త డైమెన్షన్లో చెప్పాలి అనిపించినప్పుడు నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. అమ్మవారి గుళ్ళో అమ్మవారు మాత్రమే ఉంటారు కదా, బట్ ఇది తప్పు ఒప్పో తెలియదు నాకు. ఐడియా ఏంటంటే పైగా ఉగ్రరూపం అమ్మవారిది ఈ ఈ కథలో, మా ఊర్లో ఉన్న అమ్మవారు ఉగ్రరూపంతో ఉంటారు. నాకు ఊరికి ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, సరే సాయంత్రానికి భక్తులంతా అయిపోయిన తర్వాత తలుపులు కట్టేసిన తర్వాత తలుపులు మూసేసిన తర్వాత స్వామివారు వస్తారా ఆవిడ కోసం, ఓకే వచ్చి అమ్మవారిని కలుసుకుంటారా, ఓకే వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం ముచ్చట్లు ముద్దు ఉంటాయా, చాలా అరకలు కొట్లాట్లు ఉంటాయా, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ అందరు గంటలు కొట్టే టైంకి మళ్ళీ స్వామివారు వెళ్ళిపోతారా, మళ్ళీ భక్తులు టైం అయింది సరే నీ డ్యూటీ స్టార్ట్ అని ఏమైనా ఉంటుందా ఛాన్స్ అని అనుకున్నా. ఓకే బట్ కరెక్టో కాదు అలా మాట్లాడటం.